हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो कस्टर्ड पाउडर तो केक प्रिपेयर चेसुकोलो चूद्दाम। चला सिंपल अंड ईजी गा चेसुकोवच्चु फ्रेंड्स। एग् अलागे पेरुगु यूज चेयकुंडा चेसुकोवच्चु ई केक। मरी एला प्रिपेयर चेसुकोवालो प्रोसेस एंटो चूसेद्दाम। मुंदुगा मिक्सिंग बाउल तीसुकोनी इंदुलो पावु कप्पु वरकु वेनीला कस्टर्ड पाउडर वेसुकुंदाम। कस्टर्ड पाउडर वेसुकुन्न तर्वात इंदुलो ओक कप्पु पालु कूडा वेसी उंडल लेकुंडा बागा मिक्स चेसुकोवाली। ఇక్కడ నేను పావు కప్పు కస్టర్డ్ పౌడర్ కి ఒక కప్పు పాలు యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్। అలాగే ఇందులో మనము ఎగ్ అలాగే పెరుగు యూస్ చేయము। ఈ పాలతోనే మిక్స్ చేసుకుంటాము। ఇలా ఉండల్ లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టుకుందాం। ఈ బౌల్ ని పక్కన పెట్టుకున్న తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేసుకుందాం। షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత పావు కప్పు వరకు ఆయిల్, ఆయిల్ ప్లేస్ లో మీరు బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ కూడా వేసుకుందాం। ఈ కస్టర్డ్ మిల్క్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ షుగర్ పౌడర్ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం। షుగర్ పౌడర్ ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కప్పున్నర మైదా పిండి కూడా వేసుకుందాం। మీకు మైదా పిండి ఇష్టం లేకపోతే ఇందులో మైదా పిండి ప్లేస్ లో కప్పున్నర గోధుమ పిండి యాడ్ చేసుకోండి। ఇలా మైదా పిండి కూడా వేసుకున్న తర్వాత ఉండల్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ టిన్ తీసుకొని ఈ కేక్ టిన్ కి ఆయిల్ తో గ్రీస్ చేసుకొని అలాగే మైదా పిండితో డస్టింగ్ చేసుకోవాలి। ఇలా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లో రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ ని వేసుకుందాం। ఈ కేక్ మిక్స్ ని వేసుకున్న తర్వాత ఈ కేక్ టిన్ ని 3-4 టైమ్స్ పైకి కిందకి ట్యాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఉండకుండా కేక్ అనేది మనకు చాలా ఫ్లఫీగా అలాగే పొంగుతూ వస్తుంది। ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను 30 మినిట్స్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న కడాయిలో పెట్టుకొని మూత పెట్టి 30 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి। థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి కేక్ చెక్ చేసుకుందాం। ఒక టూత్ పిక్ తీసుకొని ఈ టూత్ పిక్ తో ఎడ్జెస్ లో అలాగే మిడిల్ లో చెక్ చేసుకుంటే మనకు అంటుకోకుండా వస్తుంది। అలా వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే। అలాగే ఈ కేక్ మనకు రెడీ అవడానికి 30 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్। కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కేక్ టిన్ ని చల్లారిన తర్వాత కేక్ ని సెపరేట్ చేసుకుందాం। కేక్ చల్లారిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక నైఫ్ తో ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుందాం। ఈ ఎడ్జెస్ ని కట్ చేసుకున్న తర్వాత కేక్ ని రివర్స్ చేసుకొని కేక్ ని కేక్ టిన్ నుండి సెపరేట్ చేసుకుందాం। కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ కస్టర్డ్ కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో మీకు పీసెస్ కట్ చేసి చూపిస్తాను। ఈ కస్టర్డ్ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్। ఖచ్చితంగా ట్రై చేయండి। అలాగే ఇక్కడ నేను పీస్ కూడా మీకు చూపిస్తాను ఇది ఎంత ఫ్లఫీగా ఉందో। కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఈ కస్టర్డ్ కేక్ ని పీసెస్ లా కట్ చేసుకొని పైనుండి చాక్లెట్ సిరప్ తో సర్వ్ చేసి పిల్లలకి ఇస్తే కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు। అంత బాగుంటుంది। ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి ఫ్రెండ్స్। థాంక్స్ ఫర్ వాచింగ్। థాంక్యూ।